న్యూస్, నీకు శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త? పాతాళానికి పోబోతున్న నిన్ను ప్రాణంగా ప్రేమించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసమే 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించాడో. నశించిన దానిని, నశించిన వాణిని వెదకి రక్షించటానికి యేసు అనగా రక్షకుడు ఈ భూమి మీద జన్మించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రపంచంలో ఏ దేశానికైనా మీరు వెళ్ళండి, ఆ దేశంలో క్రిస్మస్ సంబరాలు మనకు కనిపిస్తాయి. అమెరికా దేశానికి వెళ్ళండి, ఎయిర్పోర్ట్లలో మీరు చూడండి, క్రిస్మస్ సంబరాలు కనిపిస్తాయి. దుబాయ్ దేశం వెళ్ళండి, దుబాయ్ ఎయిర్పోర్ట్లో మీరు చూడండి, క్రిస్మస్ సంబరాలు కనిపిస్తాయి. జపాన్ వెళ్ళండి, జపాన్ ఎయిర్పోర్ట్లో చూడండి, ఫ్లైట్ దిగిన వెంటనే అక్కడ క్రిస్మస్ వాతావరణం కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో మీరు అడుగుపెట్టిన ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టడం ఆలస్యం, అక్కడ క్రీస్తు జన్మను గూర్చినటువంటి సంబరాలు, సైన్స్ కనిపిస్తాయి. ఎందుకని? యేసుక్రీస్తు ఒక వీధికి, ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి, ఒక పల్లెకు, ఒక ప్రజకు చెందినవాడు కాదు, మరి ప్రపంచానికి చెందినవాడు. ప్రపంచానికే లోకరక్షకునిగా ఆయన జన్మించాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సుమారు 200 దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా సరే యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చిన సెలబ్రేషన్ మనకు కనిపిస్తుంది. అలా ఈ భూమి మీద ప్రతి దేశము, దేశంలో ఉన్న ప్రజలు సెలబ్రేట్ చేసేటటువంటి ఒక ఫెస్టివల్, ఒక పండుగ ఏదైనా ఉంది అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మ. ఎందుకు ప్రపంచం అంతా సెలబ్రేట్ చేస్తుంది? ఎందుకో తెలుసా? ఆయన ప్రపంచాన్ని రక్షించటానికి ఈ భూమి మీద జన్మించిన ఏకైక లోక రక్షకుడు. ఎప్పుడైతే ఆయన జన్మించాడో తూర్పు దేశమున ఒక నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు, వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు ఖగోళ శాస్త్రమును ఎరిగిన వాళ్ళు, ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు వాళ్లకు ఓ విషయం అర్థమైంది. ఏమిటంటే, లోక రక్షకుడు జన్మించాడు. మనిషిని సృష్టించిన దేవుడు జన్మించాడు. పాపిష్టి మనిషిని రక్షించటానికి దేవుడే దిగి వచ్చాడో, దానికి సూచన ఆ నక్షత్రము అని వాళ్ళు కనుగొనగలిగారు. ఎప్పుడైతే లోకరక్షకుడు జన్మించాడు అని తెలుసుకున్నారో, లేక వారు గ్రహించారో, ఏం చేశారో తెలుసా వాళ్ళు? వాళ్ళ మతం ఏదైనా కావచ్చు, వాళ్ళ వ్యాపారం లేక వ్యాపకం లేక వ్యవస్థ లేక వృత్తి ఏదైనా కావచ్చు, పక్కన పెట్టేశారండి. ఈ లోకంలో అసలు సిసలైన జ్ఞానం ఏదైనా ఉంది అంటే మనిషిని సృష్టించినటువంటి సృష్టికర్తను కనుక్కోవడమే అసలు సిసలైన జ్ఞానం. పాపిష్టి మనిషిని పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన లోకరక్షకుణ్ణి కనుక్కోవడమే అసలు సిసలైన జ్ఞానం అని చెప్పి ఆ జ్ఞానులు భావించారు. కాబట్టే వారు దేశాన్ని విడిచిపెట్టారు, వారు చేస్తున్న పనులను పక్కన పెట్టారు, వారికున్న వ్యాపకాన్ని పక్కన పెట్టేసి ఆ లోకరక్షకుణ్ణి కనుక్కోవాలి అని చెప్పి వారు ఎరుషులేం వచ్చేసారు. ఈరోజు మనిషి చాలా కనుక్కుంటున్నాడు. ఒకప్పుడు ఎవరికైనా మనం ఫోన్ చేయాలంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ట్రంక్ బుకింగ్ అనేది ఉండేది. అంటే ముందు మనం ఆ నెంబర్ ఇస్తే వాళ్ళు ఆ నెంబర్కి డైల్ చేస్తారు. మధ్యలో చాలా తత్వంగా ఉంటుంది. వాళ్ళు చెప్తారు, మీ ఇంటికి వెళ్ళండి, మేము చెప్తాము ఎప్పుడు కలుస్తుందని చెప్పి 5 గంటల తర్వాత, 7 గంటల తర్వాత, లేక మర్నాడో మనకి కబురు పెట్టేవాళ్ళు, రెండు రెండు కలిసింది లైన్ అని చెప్పేసి. ఏది ఒక ఫోన్ చేయాలంటే ఆ తర్వాత ఎస్టీడీ బూత్లు వచ్చినాయి, ఐఎస్టీడీ బూత్లు వచ్చినాయి, లోకల్ ఫోన్లు వచ్చినాయి, అదంతా పోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా సరే డైరెక్ట్గా చూసేసేయచ్చు సెల్ ఫోన్లో. మీరు మాట్లాడుతూ ఉంటే అమెరికాలో ఉన్న మీ అమ్మాయి మీ ఎదుటే మీ సెల్ ఫోన్లో మాట్లాడేస్తుంది. మామూలు టెక్నాలజీ అంటారా? కాదండి. ఒకప్పుడు రైలును కనుగొన్నప్పుడు, ఆ రైలు పట్టాల మీద వెళుతున్నప్పుడు, ఆ పట్టాల మీద వస్తున్న రైలును చూసి జనాలు పారిపోయేవారని తెలుసా? అమ్మో, అంత పెద్ద వాహనం వస్తుంది, మనల్ని గుద్దేస్తుంది ఏమో అని చెప్పి పారిపోయేవారట. దేనికి? దాని స్పీడ్ చూసి. దేని స్పీడు? రైలు స్పీడ్ చూసి.
మనుషులు పారిపోయారు. ఇంకో విచిత్రం తెలుసా, ఆ రైలును కనుగొన్నప్పుడు ఎవ్వడూ కూడా రైల్లో కూర్చోడానికి ధైర్యం కూడా చేయలే. మొదట్లో రైల్లో కూర్చుంది ఎవరయ్య అంటే ఆ ఊర్లో ఆ ప్రాంతంలో కుక్కలు ఎక్కేవాట, వాడికి ఏం భయం చెప్పండి. ఇంకా దారుణం ఏమిటంటే, రైలును కనుగొన్నప్పుడు దాని స్పీడ్ ఎంతో తెలుసా, గంటకి 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్ల స్పీడ్లో రైలు వెళ్తుంటేనే మనిషి భయపడిపోయాడు. కానీ ఈరోజు 400 నుంచి 500 కిలోమీటర్ల స్పీడ్లో రైలు దూసుకుపోతూ ఉంది. ఏమి టెక్నాలజీ అండి! ఈరోజు మనిషి ప్రాముఖ్యంగా గత 6,000 సంవత్సరాల్లో మనుషులు చూడనటువంటి టెక్నాలజీ, జ్ఞానం గడిచిన 20 సంవత్సరాల్లో మనిషి చూస్తున్నాడు. వాస్తవంగా ఈ గడిచిన 20 సంవత్సరాల్లో వచ్చిన టెక్నాలజీ 6,000 సంవత్సరాల్లో మనిషి చూడలేకపోయాడు. ఇంత గొప్ప టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం బ్రతకడం నిజంగా గొప్ప కాదా? నిజంగా ధన్యులము, గొప్ప భాగ్యము. కానీ వినండి, మనిషి టెక్నాలజీని కనుక్కుంటున్నాడు కానీ ఒక్కటి కనుక్కోలేకపోతున్నాడు. ఏంటో చెప్పండి, మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలి, సంతృప్తికరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు ఏ టెక్నాలజీ అయినా ఉందా? గంటసేపు మీరు హ్యాపీగా ఉండొచ్చు ఈ టెక్నాలజీ వాడండి అని చెప్పి ఏదైనా టెక్నాలజీ ఉందా మీకు? భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయా, అసమాధానమా, కొట్టు చేస్తున్నారా, అయితే ఈ టెక్నాలజీ వాడండి, గంటసేపు ప్రశాంతంగా కూర్చుంటారు, ఉందా ఏదైనా టెక్నాలజీ? దురలవాట్లకు బానిసలు అయిపోయారా, బాగా తాగుతున్నారా, డ్రగ్స్ వాడుతున్నారా, వ్యభిచారం చేస్తున్నారా, ఈ టెక్నాలజీ వాడండి, వ్యభిచారానికి దూరంగా ఉంటారు. ఈ టెక్నాలజీ వాడండి, త్రాగుణ్ణి మానేస్తారు. ఉందా? ఈరోజు మనిషికి ఉన్న అసలు అసలైన అవసరము టెక్నాలజీ కాదు. ఈ టెక్నాలజీ మనుషుల మధ్య మానవత్వం లేకుండా చేస్తుంది. ఈ టెక్నాలజీ మనుషుల మధ్య ఆప్యాయతం లేకుండా చేస్తుంది, అనురాగం లేకుండా చేస్తుంది. నీ గుండెల్లో క్రీస్తు లేకపోతే ఆ గూడెంలో ఉండే ఛాన్స్ లేదు. ఎవరి గుండెల్లో క్రీస్తు ఉంటాడో పరలోకం అనే గూడెంలో ఆ మనిషి కనిపిస్తాడు. కాబట్టి యేసు ఏం చేస్తున్నాడు, నీ హృదయం అనేటటువంటి తలుపు బయట నిలబడి తడుతున్నాడు. అమ్మా, నాతో పాటు పరలోకంలో ఉండాలంటే నేను నీతో పాటు నీ గుండెలో ఉండాలి. నీ హృదయం అనే తలుపు తెరువు, నీ గుండెలోకి వస్తా, నిన్ను నా రాజ్యానికి నడిపిస్తా, తీసుకెళ్తా. నువ్వు చేస్తున్న పాపిష్టి పనుల వల్ల, నీకున్న అల్పకాల పాపభోగాల వల్ల అశాంతిని కొని తెచ్చుకున్నావు, అసమాధానాన్ని కొని తెచ్చుకున్నావు, అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నావు, ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్నావు, అవమానాన్ని కొని తెచ్చుకున్నావు, అందరి ఎదుట తలదించుకున్నావు. అలాంటి నిన్ను నా కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించి నా స్వాస్థ్యముగా నిన్ను మార్చేస్తా, నా హృదయాన్ని నీకు అనుగ్రహిస్తా, సమాధానంతో నింపుతా, సంతోషంతో నింపుతా, సమృద్ధిని అనుగ్రహిస్తా. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, క్రిస్మస్ కానుకగా నా కుమారుణ్ణి మీకు కానుకగా ఇచ్చాను. ఈ క్రిస్మస్లో మీ జీవితాన్ని నాకు కానుకగా ఇస్తే అంతకన్నా గొప్ప క్రిస్మస్ గిఫ్ట్ మరొకటి ఉండదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎందరైతే నీ కుమారుణ్ణి అంగీకరించెదరో వాళ్ళందరికీ నీ కుమారుడు అయ్యేటట్టు అధికారం ఇస్తానన్న, తమ హస్తాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు నీ కుమార్తెగా, కుమారునిగా, కుమార్తెగా, కుమారునిగా అంగీకరించు. అంతేకాకుండా నీ రాజ్యంలో నిత్యము జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. నా కోసం, మా కోసం నాయన సిలువలో మరణించి, మేము చేసిన ప్రతి పాపము నిమిత్తము శిక్షను భరించి, మాకు రావాల్సిన శిక్ష అంతటిని కొట్టివేశావు. నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు. ఎందరైతే వాస్తవాన్ని గ్రహించి నిన్ను సొంత రక్షకుని అంగీకరించి తమ హృదయాల్లో నీకు చోటు ఇస్తున్నారో వారందరి జీవితాలను ప్రభువా ముద్రించండి, పరలోకంలో చేరే వారి లిస్టులో యాడ్ చేయండి, ఆ పేరు లిఖించండి. నాయన, నటించే క్రైస్తవులుగా కాకుండా నిజమైన క్రైస్తవులుగా, నీతి కలిగిన క్రైస్తవులుగా, నిన్ను మహిమపరిచే క్రైస్తవులుగా ఇది మొదలుకొని జీవించులాగున సహాయం చేయండి. మా ఆత్మీయతకు అసలైన పరీక్ష మా ఇల్లే. ఆ ఇంటిలో ఆత్మీయత లేకపోతే నాయన పరలోకం చేరటం అంత సులభం కాదు. ప్రతి ఒక్కరూ ఇది మొదలుకొని తమ గృహములో నిన్ను ఆరాధించాలి, నిన్ను కలిగి జీవించాలి, అటు కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.
సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.